నేను మా గట్కేశ్వర మండలం చదర్గడ గ్రామంలోని విజయపూర్ కాలనీ. ఇది దాదాపుగా 22 సంవత్సరాలైంది కాలనీ ఏర్పడి. ఇక్కడ అంటే మన తెలంగాణ రాష్ట్రం గురించి ఇతర రాష్ట్రాల్లో పోయి పబ్లిసిటీ చేసుకుంటున్న పెద్దలందరూ రాజకీయ నాయకులందరికీ కూడా మీకు సమాచారం ఇవ్వాలని ఈ రోజు ఈ పాదయాత్ర మా మండల పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ గారు మరియు కాలనీ అధ్యక్షుడు ప్రతాపన్న ముందుకు రావాలి. ప్రతాప్ రెడ్డి గారు, వెంకటన్న ఈ కాలనీ అంటే సీనియర్ సివిల్ ఇక్కడ, ఈ చౌదరి కూడా ఈ విజయపూర్ కాలనీ. ఇక్కడ మంచినీటి సౌకర్యం లేక వీళ్ళు ఒక దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంతోమందికి ప్రజాప్రతినిధులు అనుకోండి లేకపోతే అధికారులకు ఇక్కడ రికమెండేషన్ ఇచ్చినా కూడా ఇప్పటివరకు పని కాలేదు. నేను మండల పరిషత్ అధ్యక్షునిగా గత 3 సంవత్సరాల నుంచి దీనిపై ఒక ఉద్యమంలాగా పనిచేసిన మంత్రిగా దృష్టి కనుకోండి, ఏదైతే వాటర్ వసతి డిపార్ట్మెంట్ ఎండి కిషోర్ గారు సార్ దానకిషోర్ సార్ దగ్గర దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఇప్పటివరకు పనులేం జరగలేదు. వీళ్ళు అసలు తెలంగాణలో ఉన్నారా లేదా అనేది ఒక అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే సిటీకి ఉప్పల్కి 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటారు వీళ్ళు. ఇంతవరకు పైప్ లైన్స్ ఇవ్వలేదు. మిషన్ భగీరథ ద్వారా వాటర్ కానీ ఆర్డబ్ల్యూఎస్, ఇది సిటీ రింగ్ రోడ్ లోపల కాబట్టి ఇక్కడ ఎటువంటి పనులు జరగకపోవడం. అంటే చదరగూడ దాదాపు 61 కాలనీ ఉంటుంది. ఇప్పటివరకు ఒక 8 కాలనీలో మాత్రమే వీళ్ళు మంచినీళ్ళు, అది కూడా నామమాత్రంగా వేసిండ్రు. మిగతా 52 కాలనీలు ఇప్పటివరకు ఇక్కడ మంచినీళ్ళు అనేది మిషన్ భగీరథ నీళ్ళు రావడం లేదు. మేము ఎందుకు చెప్తున్నామంటే చాలాసార్లు అధికారుల దృష్టికి మంత్రి గారు తీసుకొచ్చిన దీన్ని ఓట్ ఇప్పుడు మొన్న ఒక 6 మంత్స్ కింద ఇక్కడ వాటర్ పైప్ లైన్ కోసం కొన్ని నిధులు కేటాయించిన ఈ పనులు జరగడం లేదు. దీనికి సంబంధించి అధికారి కూడా సస్పెండ్ కావడం జరిగింది. ఏ కొత్తగా వచ్చిన ఏఈడీ వాళ్ళు కూడా ఈ పనులని అంటే కాంట్రాక్టర్ రావడం లేదని చెప్తా ఉన్నారు. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే దీని మీద అవగాహన లేకపోవడం, ఫస్ట్ ప్రజాప్రతినిధులకు అవగాహన లేకపోవడం. మంత్రి గారికి చాలాసార్లు దీనిపై అంటే ఇక్కడ బయట ప్రాంతాల నుంచి అంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇక్కడ మూసీ బెల్ట్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ టీడీఎస్ కూడా 1500 2000 మధ్యన ఉంటుంది. ఇది చర్మంపై పోసినా కూడా వాటరు అది ఎలర్జీ వస్తుందని చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలే. ఇప్పటికైనా ఈ పనులు జరపకపోతే అంటే మా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఒక ఉద్యమంలాగా ఈరోజు స్టార్ట్ అయింది. 2-3 నెలలు టైం ఇస్తున్నాం. దీనికోసం దీక్ష కాదు, ఇంకా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేసి ఈ పైప్ లైన్ విజయపూర్ కాలనీ కాదు, ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో 52 కాలనీలు ఈ యొక్క చదరగూడ సంబంధించి మరి కొర్రాంలా సంబంధించి కాచవాన్ సింగారం ప్రతాప్ సింగారం ఈ గ్రామాలలో ఇంకా పెద్ద ఎత్తున పైప్ లైన్ వేయలేదు. మిషన్ భగీరథ నీళ్ళు రావడం లేదు. ఇది మాటలు చెప్పే వాళ్ళకు సిగ్గు ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే మేడ్చల్ నియోజకవర్గంలో చాలా కాలనీలు ఇదే పరిస్థితి ఉంది. దీనిపై మాట్లాడమంటే కొంతమంది పెద్దలు వేరే ఏదో మేము పెంచాల్సి ఇస్తున్నాం, మేము అది ఇస్తున్నాము కాదు. మనిషికి కావాల్సిన నిజంగా మంచినీరు లేకపోవడం దురదృష్టం. ఇది హైవేకి ఉంది, ఇంకోటి సిటీకి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. కాబట్టి ఇప్పటికైనా స్పందించి చేయకపోతే పెద్ద ఎత్తున నిరసనలు మన కాలనీ వాసులతో కలిపి మేము చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం మీ ద్వారా.